నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గత 3 రోజుల పాటు కొనసాగిన సీఎం కప్ 2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ఆదరపు కలెక్టర్ చిత్రా మిశ్రా అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు క్రీడా జట్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలతో పాటు మెమెంటోలు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను వెలికితీయాలనే సంకల్పంతో ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని అన్నారు. ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మలుచుకోవాలని సూచించారు. సృజనాత్మక శక్తిని పెంపొందించుకుంటూ శారీరక దారుఢ్యాన్ని అందించడంలో క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన నికత్ జరీన్, హుసాముద్దీన్, ఎండల సౌందర్య, గుగులత సౌమ్య, పుల్లల గోపీచంద్ వంటి అనేక మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడలను సత్తా చాటాలన్నారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు యువతలో విశేషమైన ప్రతిభా పాఠవాలు దాగి ఉంటాయన్నారు. వారి ప్రతిభను వెలికితీసేందుకు ఈ తరహా క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడలతో పాటు చక్కగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. యువత తమకు నచ్చిన రంగంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ నెలకొని ఉంటుందని, దానిని సరైన రీతిలో వినియోగించుకున్న వారే విజేతలుగా నిలుస్తారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అద్భుతమైన ప్రతిభను కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో జరిగినాయి, తర్వాత రాష్ట్ర స్థాయిలో 28 నుంచి 31 వరకు 3 రోజులు జరుగుతాయి. దీంట్లో మరి 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావచ్చు. అట్లాగే దీంట్లో మనకి ఇప్పుడు ఏవైతే మెమోరండోస్ ఉన్నాయో అవన్నీ కాకుండా సర్టిఫికెట్స్ కాకుండా స్టేట్ లెవెల్ ఇండివిజువల్ ప్రైజెస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000. అట్లాగే టీమ్ వైజ్ ప్రైజెస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1,00,000 రూపాయలు,